వంకాయ పచ్చడి చేయడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. పెద్ద వంకాయ ఒకటి, ఇది మనకి సూపర్ మార్కెట్ ప్రకారం అయినా కూడా ఈజీగా దొరుకుతుంది. నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు, మీరు వాటర్ లో నానబెట్టుకొని గుజ్జు తీసుకొని పక్కన పెట్టండి. పసుపు హాఫ్ టీ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు. కారం మీ రుచికి సరిపడా పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు, పచ్చడి కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు 1 కప్పు, వెల్లుల్లిపాయలు 4 నుంచి 5, రుచికి సరిపడా ఉప్పు. ముందుగా మనము వంకాయని కాల్చుకోవాలి. దీనికోసం ఆయిల్ తీసుకొని వంకాయకి బాగా అప్లై చేసుకుని మనం గ్యాస్ పైన కాలుస్తాము. బాగా ఆయిల్ అప్లై చేసుకోండి. ఇప్పుడు పొయ్యి ఆన్ చేసుకుని ఇలా కాడబట్టుకుని చూపించిన విధంగా వంకాయని కాల్చుకోవాలి. మీకు వేడి తగ్గుతుంది, సెగ ఇలా చూపించిన విధంగా మంట అన్ని సైడ్లకి తగిలేలాగా తిప్పుతూ కాలుస్తాం. మనం 5 నిమిషాలు ఇలా కాల్చేసరికి మనకి పైన వంకాయకి పొట్టు లేచి వచ్చేస్తున్నట్టు కనిపిస్తుంది. అది లోపల ఉడికినట్టు ఒక ఇండికేషన్. మనకి చూసారు కదా, ఇలా పొట్టు అంతా లేచిపోయింది. సో మనకి వంకాయ బాగా ఉడికింది. దీన్ని తీసి ప్లేట్ లో పెట్టుకొని కొంచెం చల్లారి దానిపైన పొట్టు మొత్తం తీసేయాలి. ఈ కాల్చిన వంకాయకి బాగా మంచి వంకాయ లోపల కొంచెం కాల్చిన ఫ్లేవర్ వస్తుంది. ఆ పచ్చడికి ఆ ఫ్లేవరే మెయిన్. సో కాల్చి చేస్తేనే బాగుంటుంది. అలా చూపించిన విధంగా పొట్టు అంతా తీసేసాం. ఇప్పుడు మనం వంకాయని కొంచెంగా తయారు చేసుకోవాలి. సో వేడి చల్లారి చేతితోనే మెదుపుకొని కూర్చున్నాను. ఉప్పు వేయడం వల్ల మీకు వంకాయ రంగు మారకుండా ఉంటుంది. ఇప్పుడు పచ్చడి చేసుకోవడానికి ఒక పాన్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. నూనె పచ్చడి కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ముందుగా తాలింపు తీసుకున్నాం. ఆవాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పచ్చిశనగ పప్పు మినపప్పు 1 టీ స్పూన్, అలాగే 2 ఎండుమిరపకాయలు కొంచెం వేసుకుంటాం. తాలింపు కొంచెం వేగాక ఇంకొక వేసుకుంటాం. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బాగా పెంచుకుంటాం. అలాగే వెల్లుల్లిపాయలు కొంచెంగా దంచుకొని మరీ పేస్ట్గా అవసరమే కొంచెం ఈ పచ్చడికి. ఉల్లిపాయలు చాలా టేస్ట్ అయింది కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది ఉల్లిపాయలు. ఉల్లిపాయ వెల్లుల్లిపాయ కొంచెం వేగింది అనుకున్నాక మనం మసాలా వేసుకుంటాం. పసుపు, కారం వంకాయ ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చాలా ఇష్టం. ఇష్టపడితే చాలా